ముంబై నటి జత్వాని వ్యవహారంలో జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. జత్వానిని ఎలా కట్టడి చేయాలో జగన్ సజ్జన్ జిందాల్ ప్లాన్ చేశారని ఆరోపించారు. జిందాల్కు ఎందుకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఇక జగన్కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. ఇద్దరు కుమార్తెలనే జగన్ జత్వానికి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదని మండిపడ్డారు. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్. ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. నాకు తెలిసి, నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని, అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ డిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తుండింది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని, తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది, ఇది అన్యాయమే కాదు, ఇది వికెట్, ఇది క్రూయల్. నన్నే గనక తను వచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అన్న పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండును కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? ఇది దీని మీద ఎన్క్వైరీ